Dear students, welcome to Ask Science Academy. So today we are going to learn about oxidation reduction process in oxidation number rule. ఆక్సీకరణం క్షయీకరణం అనే ప్రక్రియ ఆక్సీకరణ సంఖ్యా నియమము అనే విషయంలో ఏ విధంగా డిపెండ్ అయి ఉంటుందో ఈ క్లాస్లో క్లియర్గా చదువుకుందాం. సో మనకు ఆక్సీకరణం క్షయీకరణం అనే కొన్ని నియమాలు అనేది చదువుతూ ఉన్నాము. దాంట్లో ఈరోజు టాపిక్ వచ్చి ఆక్సిడేషన్ నంబర్ రూల్, ఆక్సీకరణ సంఖ్యా నియమం. సో ఈ ఆక్సీకరణ సంఖ్యా నియమం ఏం తెలియజేస్తుందంటే, మనం ఇంతవరకు చదువుకున్నటువంటి రూల్స్లో ఏదైనా ఒక రియాక్షన్ ఉంది అంటే ఆ రియాక్షన్లో ఇన్ జనరల్గా ఆక్సిడేషన్ జరిగితే రిడక్షన్ జరుగుతుందని, రిడక్షన్ జరిగింది అంటే ఆక్సిడేషన్ జరిగి ఉంటుందని మనం తెలుసుకుందాం. సో ఇప్పుడు ఈ ఆక్సిడేషన్ నంబర్ రూల్ ఏం తెలియజేస్తుంది, ఆక్సీకరణ సంఖ్యా నియమం ఏం తెలియజేస్తుందంటే, ఒక రియాక్షన్లో ఒక ఎలిమెంట్కు ఆక్సిడేషన్ నెంబర్ పెరిగితే దాన్ని ఆక్సీకరణం అంటారు. అదే రియాక్షన్లో అదే మూలకానికి ఆక్సిడేషన్ నెంబర్ కానీ తగ్గిందనుకోండి, దాన్ని క్షయీకరణం అంటాం. సో సింపుల్గా ఏం తెలియజేస్తుందంటే, ఈ ఆక్సిడేషన్ నెంబర్లు ఒక రియాక్షన్లో ఒక ఎలిమెంట్కు, ఒక ప్రోడక్ట్లో ఒక ఎలిమెంట్కు, ఒక మాలిక్యూల్లో ఒక ఎలిమెంట్కు ఆక్సిడేషన్ నెంబర్, ఆక్సీకరణ సంఖ్య అనేది పెరిగిందనుకోండి, అప్పుడు అది ఆక్సీకరణ సంఖ్య, ఆక్సిడేషన్ ప్రాసెస్లో జరిగింది అని అంటాం. అదే రియాక్షన్లో ఆక్సిడేషన్ నెంబర్ సంఖ్య తగ్గిందనుకోండి, అది రిడక్షన్ ప్రాసెస్లో ఉంది అని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ మోనాక్సైడ్ కార్బన్ డయాక్సైడ్గా మారే ప్రాసెస్ తీసుకుందాం. కార్బన్ మోనాక్సైడ్ కార్బన్ డయాక్సైడ్గా మారే ప్రాసెస్లో, సో ఇక్కడ కర్బనము ఆక్సిజన్ రెండు ఉన్నాయి, మోనాక్సైడ్ డయాక్సైడ్గా మారింది. దీంట్లో ఇక్కడ కర్బనం ఆక్సిడేషన్ నెంబర్ ఏంటి, ఆక్సిజన్ ఆక్సిడేషన్ నెంబర్ ఏంటి, ఈ ఆక్సిడేషన్ నెంబర్ గురించి మీకు తర్వాత క్లాస్లో క్లియర్గా చెప్తాను. సో ప్రజెంట్ జస్ట్ దాని యొక్క ఆక్సిడేషన్ నెంబర్ ఎలా ఉంది అనే విషయం తెలుసుకుందాం. ఇక్కడ ఆక్సిజన్కు -2, ఇక్కడ ఆక్సిజన్కి వచ్చి -2, ఇక్కడ కర్బనానికి ఏమవుతుంది, ఆ -2 వైపు వస్తే +2 అవుతుంది. ఇక్కడ ఆక్సిజన్కు -2, రెండు ఆక్సిజన్లకు రెండు -2, -2 ఏమవుతుంది -4, ఆ -4 ఈ వైపు వస్తే ఏమవుతుంది +4 అయింది. హియర్ ద కర్బనం ఆక్సిడేషన్ నెంబర్ ఈజ్ కార్బన్ మోనాక్సైడ్ +2, ఇన్ కార్బన్ డయాక్సైడ్ +4. అంటే ఆక్సిడేషన్ నెంబర్ అనేది +2 నుంచి +4కు చేంజ్ అయింది. +2 నుంచి +4కు మారింది అంటే ఈ నెంబర్ పెరిగింది కదా. సో ఇది ఆక్సీకరణం అంటాం, ఈ రియాక్షన్ ఏమంటాం, ఆక్సీకరణం అంటాం. అలా లేకుండా ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ డయాక్సైడ్ కార్బన్ మోనాక్సైడ్గా మారింది అనుకోండి, ఇన్ కేస్ అప్పుడేమవుతుంది, ఈ +4 కాస్త ఏమవుతుంది -2 అయింది. సో ఈ ప్రాసెస్ ఇదేంటిది, క్షయీకరణ ప్రాసెస్ అంటాం. అంటే కార్బన్ డయాక్సైడ్ కార్బన్ మోనాక్సైడ్గా మారే ప్రాసెస్లో కార్బన్ ఆక్సిడేషన్ నెంబర్ 4, కార్బన్ డయాక్సైడ్ లో కార్బన్ ఆక్సిడేషన్ నెంబర్ 4 కాగా కార్బన్ మోనాక్సైడ్ లో కార్బన్ ఆక్సిడేషన్ నెంబర్ ఎంత, -2. సో +4 నుంచి -2కి వచ్చింది అంటే ఆక్సిడేషన్ నెంబర్ ఏమైంది, తగ్గింది. ఇలా ఆక్సిడేషన్ నెంబర్ తగ్గే రియాక్షన్స్ అన్ని కూడా క్షయీకరణ చర్యలు అంటాం. ఇలా ఆక్సిడేషన్ నెంబర్ పెరిగే రియాక్షన్ చర్యలు అన్ని కూడా ఏమంటాము, ఆక్సీకరణ చర్యలు అంటాం. అలానే క్యూప్రస్ క్లోరైడ్ క్యూప్రిక్ క్లోరైడ్ గా మారింది అనుకోండి, లేదా క్యూప్రిక్ క్లోరైడ్ క్యూప్రస్ క్లోరైడ్ గా మారింది అనుకోండి, క్యూప్రిక్ క్లోరైడ్ సియు సిఎల్ టు క్యూప్రిక్ క్లోరైడ్ సియు టు సిఎల్ టు ఇది క్యూప్రిక్ క్లోరైడ్ ఇది క్యూప్రస్ క్లోరైడ్. సో క్యూప్రిక్ క్లోరైడ్ క్యూప్రస్ క్లోరైడ్ గా మారే ప్రాసెస్ తీసుకుంటే, సో హియర్ క్లోరిన్ ఆక్సిడేషన్ నెంబర్ -1, టూ క్లోరిన్స్ ఆర్ -1 -1 -2 ఈ వైపు వస్తే ఏమవుతుంది, +2 అవుతుంది. సో హియర్ -1 -1 -2 ఈ వైపు వస్తే +2, రెండు కాపర్లు ఉన్నాయి కాబట్టి ఒక్కోదానికి ఏమవుతుంది +1 అవుతుంది. హియర్ ఆక్సిడేషన్ నెంబర్ క్యూప్రిక్ క్లోరైడ్ లో కాపర్ ఆక్సిడేషన్ నెంబర్ ఎంత, +2 ఉంది. ఇక్కడ క్యూప్రస్ క్లోరైడ్ లో కాపర్ ఆక్సిడేషన్ నెంబర్ ఎంత, +1 ఉంది. అంటే +2 నుంచి +1కు చేంజ్ అయింది అంటే ఒక యూనిట్ తగ్గింది అంటే ఆక్సిడేషన్ నెంబర్ తగ్గితే ఏమంటాం, రిడక్షన్ అంటాం. సో అలా ఏదైనా ఒక రియాక్షన్ తీసుకుంటే ఆ రియాక్షన్లో ఆ పర్టికులర్ ఆ ప్రోడక్ట్ యొక్క మెయిన్ ఎలిమెంట్, ఇప్పుడు కార్బన్ మోనాక్సైడ్ అనుకోండి, కార్బన్ మోనాక్సైడ్ లో మెయిన్ ఎలిమెంట్ ఏంటి, కార్బనం. కార్బన్ డయాక్సైడ్ లో మెయిన్ ఎలిమెంట్ ఏంటి, కార్బనం. క్యూప్రిక్ క్లోరైడ్ మెయిన్ ఎలిమెంట్ ఏంటి, కాపర్. క్యూప్రస్ క్లోరైడ్ లో మెయిన్ ఎలిమెంట్ ఏంటి, కాపర్. సో ఆ మెయిన్ ఎలిమెంట్కి ఆక్సిడేషన్ నెంబర్ ఏ విధంగా ఉంది అనేది ఐడెంటిఫై చేస్తూ దాని ఆక్సిడేషన్ నెంబర్ ఇంక్రీజ్ అయిందనుకోండి, పెరిగింది అనుకోండి, అది ఆక్సిడేషన్ ప్రాసెస్ లో ఉంది అంటాం. అదే దాని ఆక్సిడేషన్ నెంబర్ డిక్రీజ్ అయిందనుకోండి, అది రిడక్షన్ ప్రాసెస్ లో ఉంది అంటాం. సో ఇంతవరకు మనం చదువుకున్నటువంటి రూల్స్ లో వేలెన్సీ పెరిగితే, వేలెన్సీ తగ్గితే, ఆక్సిజన్ తీసుకుంటే ఆక్సిజన్ కోల్పోతే, హైడ్రోజన్ తీసుకుంటే హైడ్రోజన్ కోల్పోతే, అట్ ద సేమ్ టైం యానోడ్ వద్ద జరిగే ప్రాసెస్లు, కాథోడ్ వద్ద జరిగే ప్రాసెస్లు, సో ఇవన్నీ కూడా ఒకసారి బేరీజ్ వేసుకొని
ఎక్కడ ఆక్సిడేషన్ నెంబర్ పెరుగుతా ఉంది, ఏ రియాక్షన్ లో అయితే ఆక్సిడేషన్ నెంబర్ ఇంక్రీజ్ అవుతుందో అవన్నీ కూడా ఆక్సిడేషన్ ప్రాసెస్ లో ఉన్నాయని, ఏ ఎలిమెంట్ కి అయితే ఆక్సిడేషన్ నెంబర్ తగ్గిందో అది రిడక్షన్ ప్రాసెస్ లో ఉందని చెప్తాం. సో ఇలా ఆక్సిడేషన్ నెంబర్ పెరుగుదలను ఆక్సిడేషన్ నెంబర్ తగ్గుదలను బట్టి అక్కడ ఆక్సీకరణం జరిగిందా లేదా క్షయీకరణం జరిగిందా అని క్లియర్ గా మనం చదువుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ జింక్ అనే ఎలిమెంట్ ఉందనుకోండి, జింక్ అనే ఎలిమెంట్ కాపర్ 2+ అనే అయాన్, సో హియర్ కాపర్ 2+ అనే అయాన్ తో రియాక్షన్ లో ఉంది అంటే ఇక్కడ కాపర్ 2+ మీన్స్ ఇక్కడ సల్ఫైట్ కావచ్చు సల్ఫైట్ కావచ్చు. సో ఈ కాపర్కు కాపర్కు +2 ఛార్జ్ వచ్చింది అంటే ఇది -2 ఛార్జ్ తో దీంతో అయినా కలవచ్చు, ఏ 2- అయాన్ తో అయినా కలిసి ఉంది అనుకోండి, అలాంటి ప్రోడక్ట్ తో రియాక్షన్ అయింది అనుకోండి, అప్పుడు జింక్ కాపర్ తో రియాక్ట్ అయినప్పుడు ఈ వైపు ఏమొస్తుందంటే జింక్ 2+ గా మారి కాపర్ గా చేంజ్ అవుతుంది. జింక్ 2+ గా మారి కాపర్, అంటే ఈ జింక్ అనేది ఇక్కడ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ లో పోయి జింక్ ఇక్కడికి వెళ్ళి కాపర్ డిస్ప్లేస్ అయిపోతుంది. అలా కాపర్ డిస్ప్లేస్ అయినప్పుడు హియర్ జింక్ ఆక్సిడేషన్ నెంబర్ 0. వై? బికాస్ దీనికి క్లియర్ గా మళ్ళీ ఆక్సిడేషన్ నెంబర్ టాపిక్ చెప్పినప్పుడు క్లియర్ గా చెప్తాను. సో ఇక్కడ జింక్ ఆక్సిడేషన్ నెంబర్ 0. వై? దెర్ ఈస్ నో రియాక్షన్ ఇన్ సింగిల్ ఎలిమెంట్. సో అది సింగిల్ గా ఉన్నప్పుడు రియాక్షన్ లో లేదు, రియాక్షన్ లో లేని ఏ ఎలిమెంట్ కైనా దాని ఆక్సిడేషన్ నెంబర్ ఏమవుతుందంటే 0 అవుతుంది. సో ఈ ప్రాసెస్ అంతా తర్వాత చెప్తాను. సో ఇక్కడ జింక్ ఆక్సిడేషన్ నెంబర్ 0, ఇక్కడ రియాక్షన్ లో లేదు, కాపర్ సపరేట్ అయిపోయింది, ఇక్కడ రియాక్షన్ లేదు, దీని ఆక్సిడేషన్ నెంబర్ ఏమవుతుంది 0 అవుతుంది. ఇక్కడ కాపర్ ఆక్సిడేషన్ నెంబర్ ఏంటి +2, ఇక్కడ జింక్ ఆక్సిడేషన్ నెంబర్ ఏంటి +2 అయింది. సో ఇక్కడ జింక్ 0 నుంచి +2 చేంజ్ అయింది, జింక్ 0 నుంచి +2 చేంజ్ అయింది అంటే ఆక్సిడేషన్ నెంబర్ ఏమైంది ఇంక్రీజ్ అయింది. ఆక్సిడేషన్ నెంబర్ ఇంక్రీజింగ్ ఈజ్ కాల్డ్ ఆక్సిడేషన్. అలానే కాపర్ +2 నుంచి 0 చేంజ్ అయింది, ఆక్సిడేషన్ నెంబర్ డిక్రీజ్ అయింది, ఆక్సిడేషన్ నెంబర్ డిక్రీజింగ్ ఇస్ కాల్డ్ రిడక్షన్. సో ఇది వచ్చి రిడక్షన్ ప్రాసెస్. అలా ఏ రియాక్షన్ అయినా తీసుకోండి, ఆ రియాక్షన్ లో దాని యొక్క ఆక్సిడేషన్ నెంబర్ పెరిగిందా, ఆక్సిడేషన్ ఆక్సీకరణ చర్య జరిగింది అని, దాని ఆక్సిడేషన్ నెంబర్ తగ్గిందా అది రిడక్షన్ ప్రాసెస్ లో ఉందని ఈ ఆక్సీకరణ సంఖ్యానియమం అనేది మనకు తెలియజేస్తుంది. ఓకేనా? దీన్ని కాస్త క్లియర్ గా అబ్జర్వ్ చేయండి, మీకు ఏది ఆక్సీకరణం ఏది క్షయీకరణం అనే విషయం క్లియర్ గా అర్థమవుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ.